మధ్యకాలంలో మన మిరప పంటలో నల్ల తామర పురుగుల ఉధృతి చాలా ఎక్కువగా చూడటం జరిగింది. ముఖ్యంగా మనం గత సంవత్సరం 2021 సంవత్సరంలో చూసుకున్నట్లయితే అక్టోబర్ నవంబర్ మాసాల్లో దాని ఉధృతి మొదలై చివరికి రైతులు పంట తీసిపారేయాల్సిన అవసరం కూడా రావటం జరిగింది. గత సంవత్సరం వచ్చిన నల్ల తామర పురుగుల ఉధృతి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వలన రావటమే కాకుండా ఈ సంవత్సరం కూడా మిరప పంటలో వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ నల్ల తామర పురుగు ఉధృతి నేపథ్యంలో కొన్ని రకాల ముందస్తు చర్యలు, కొన్ని రకాల స్వల్పకాలిక చర్యలు, కొన్ని రకాల శీఘ్రకాలిక చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక దీర్ఘకాలిక చర్యలు కూడా రైతులు తప్పనిసరిగా పాటించినట్లయితే గత సంవత్సరం ఏ విధంగా అయితే నల్ల తామర పురుగు వల్ల మిరప పంటలో చాలా వరకు నష్టం చూసి మిరప పంట తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితి నుంచి తమను తాము బయటేసుకోవచ్చు. ఇక నల్ల తామర పురుగు గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇది ఒక ప్రముఖమైన విదేశీ వలస పురుగు. దీని ఉధృతి ఉన్నప్పుడు సహజంగా ఉండే అంటే పంట పొలాల్లో తామర పురుగులు కొత్త కాదు. మన దగ్గర ఉండే తామర పురుగుల్ని గనక తీసివేసి వాటి స్థానంలో ఈ నల్ల తామర పురుగు వస్తుంది కాబట్టి దీన్ని మనం విదేశీ వలస పురుగుగా చెప్పుకుంటాము. ఇంకా ఉధృతి పరంగా చూసుకున్నట్లయితే మామూలు తామర పురుగు ఏదైతే ఉన్నదో ఆకుల మీద ఎక్కువ ఆశిస్తుంది, దాన్ని రసం పిలచడం వల్ల నష్టం కలగజేస్తుంది. కాబట్టి ఒక మోస్తరు నష్టం మనకు ఏదైతే ఉందో మిరపలో చుట్టం జరుగుతుంది. కానీ నల్ల తామర పురుగు ఉధృతి రైతులకి ఇంకో పెద్ద గండంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక ఆకుల మీదే కాకుండా పువ్వుల మీద, మొగ్గల మీద ఎక్కువగా ఆశించడం వలన తర్వాత రావాల్సిన కాయ రాకపోవటము, కాయ వచ్చినా కూడా అది మంచి మార్కెట్కు తగ్గ కాయ కాకపోవటము, రైతులకు ఏదైతే ఉన్నదో ధరలో కూడా చాలా వ్యత్యాసం వస్తుంది. ఆ రకంగా కూడా దీని ఉధృతి వల్ల రైతులకు నష్టం కలగటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర అనుభవాలు గనక తీసుకున్నట్లయితే మిరప పండించే ప్రధానమైన జిల్లాలు ఏవైతే ఉన్నాయో తామర పురుగు ఉధృతిని మనం గమనించినప్పుడు చాలా ఎక్కువగా, మామూలుగా 3 కంటే ఎక్కువ ఉంటేనే మనం నష్ట పరిమాణం కంటే ఎక్కువ అని చెప్పుకుంటాము, 8 నుంచి 12 ఒక్కొక్క పువ్వుకి చూడటం జరిగింది. కాబట్టి చాలా ఎక్కువ ఉధృతులు వచ్చిందని చెప్పుకోవాలి. స్థూలంగా చెప్పుకున్నట్లయితే మామూలు నష్ట పరిమాణం కలగజేసే పరిమాణం కంటే ఇవి చాలా ఎక్కువగా చూడటం జరిగింది. అంటే ఈ పురుగు ఉధృతికి కారణాలుగా మనం చూసుకున్నట్లయితే అన్నిటికంటే మొదటగా చెప్పుకోదగ్గది విచక్షణ రహితంగా రసాయనిక పురుగు మందులు మనం ఎటువంటి సిఫార్సు లేకుండా పురుగు వస్తుంది అన్న భయంతో మిరప పంటలో వాడుకోవటం వలన ఈ సమస్య పెరిగిందని చెప్పుకోవచ్చు. రెండవ సమస్య మనం తీసుకున్నట్లయితే మిరప పంట వేసుకున్నప్పుడు ఒక తేదీ అని మనం పెట్టుకోము, ఎప్పుడు వేసుకుంటూ ఉంటాం. కాబట్టి పురుగు ఆశించే ఏదైతే దశ ఉన్నదో మన మిరప పంటలో అది పురుగుకి ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే పురుగు ఏదైతే ఉన్నదో ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు వ్యాప్తి చెందటం, ఆ జిల్లా నుంచి ఇతరత్ర వేరే జిల్లాలకు వ్యాప్తి చెందటం వలన మామూలుగా జరిగే నష్టం కంటే ఎక్కువ జరుగుతుంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది పురుగు ఉధృతి మనం వ్యాపించడానికి వాతావరణ పరిస్థితుల నేపథ్యం చెప్పుకోవచ్చు. గత సంవత్సరము ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షాలు జరపడటం జరిగింది. ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ మాసంలో మనం తీసుకున్నట్లయితే చాలా అధిక వర్షాలు, అంటే మామూలు కంటే అధిక వర్షాలు పడటం జరిగింది. దాని తర్వాత వచ్చే వాతావరణ పరిస్థితుల వల్ల ఈ పురుగు ఉధృతి చాలా ఎక్కువగా పెరగటం జరిగింది. ఇక లక్షణాల పరంగా మనం తీసుకున్నప్పుడు ఈ పురుగు మామూలుగా కనిపించే తామర పురుగుల కంటే అవి మామూలుగా కనిపించే తామర పురుగులు లేత గోధుమ వర్ణంలో ఉంటాయి. ఈ తామర పురుగులు నల్ల రంగులో ఉంటాయి. కాబట్టి చాలా సుదులుగా రైతు సోదరులు ఈ నల్ల తామర పురుగు వచ్చిందా లేదా తమ పంట పొలంలో గుర్తించుకోవచ్చు. రెండవది మామూలుగా వచ్చే తామర పురుగు కంటే ఈ పురుగు పరిమాణం ఏదైతే ఉన్నదో పెద్దదిగా ఉంటుంది, దానివల్ల కూడా మనం గుర్తించవచ్చు. మూడవది ఈ పురుగు ఎక్కువగా మీకు పువ్వుల మీద కానీ మొగ్గల మీద కానీ ఎక్కువగా కనపడటం జరుగుతుంది, దానివలన కూడా పంట పొలంలో ఈ పురుగు ఆశించిందని చెప్పుకోవచ్చు. ఇక పురుగు ఉధృతిని తగ్గించడానికి ముఖ్యంగా ఇప్పుడు మనం పంట వేసుకున్నాము, నారు దశలో ఉన్నది, వాతావరణ పరిస్థితుల పరంగా చూసినా కూడా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఈ పురుగు మళ్ళీ వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు సూచనలు గనక పాటించినట్టయితే తప్పనిసరిగా ఈ పురుగు ఉధృతిని ఈ సంవత్సరము వీలైనంత వరకు తగ్గించుకునే ఆస్కారం ఉంది. ఇక స్వల్పకాలిక చర్యల గురించి తీసుకున్నట్లయితే పంట పొలంలో ఆల్రెడీ పురుగు ఉధృతిని గమనించిన నేపథ్యంలో అయితే అన్నిటికంటే ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మామూలుగా ఇచ్చే తడుల కంటే 2 నుంచి 3 తడులు ఎక్కువగా ఇవ్వటం. ఈ 2 నుంచి 3 తడులు ఎక్కువగా ఇవ్వటం వలన చాలా పరిశోధనల ప్రకారంగా చూసినా కూడా మీ నల్ల తామర పురుగుల ఉధృతి తగ్గటం చూడటం జరిగింది. ఎందుకంటే మొక్క కొంచెం నిరోధించుకునే శక్తి పెంపొందించుకుని నల్ల తామర పురుగుని తగ్గించుకునే ఆస్కారం ఉంది. ఇక రెండవది మనం చూడాల్సింది ఈ స్వల్పకాలిక దాంట్లోనే మనం ఎక్కడెక్కడైతే పురుగు ఆశించిన మొగ్గలు ఉన్నాయో, ఆకు చివర్లు ఉన్నాయో వాటిని తుంచేసి నాశనం చేయటం ద్వారా కూడా అంటే మన పంట పొలంలో ఉన్నదాన్ని తగ్గించుకోవచ్చు. ఇక తర్వాత చర్యలు గనక తీసుకున్నట్లయితే ఎప్పుడైతే నల్ల తామర పురుగు ఉధృతి కంటే ఎక్కువగా ఉంది అని తెలుసుకునేటప్పుడు మనం వీలైనంత వరకు మొక్కని కానివ్వండి, కొన్ని మొక్కల సముదాయాన్ని కానివ్వండి, ఇమీడియట్ గా వాటిని తీసివేసి వాటిని కాల్చటమో పొడిచటమో చేయటం ద్వారా ఏదైతే వ్యాప్తి నల్ల తామర పురుగుల వ్యాప్తి ఉందో అది అరికట్టడం జరుగుతుంది.
రెండవది చాలా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏంటంటే, ఎంచుకునేటప్పుడు కూడా తట్టుకునే శక్తి కలిగిన స్వల్పకాలిక రకాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని తగ్గించడం చాలా సులువుగా చేసుకోవచ్చు. మూడవది మనం చూడాల్సింది, ఈ పురుగు ఉధృతి తగ్గించడానికి మనం సిఫార్సుల పరంగా వేసే రసాయనిక ఎరువులే కాకుండా ఒక ఎక్కువ మోతాదులో భూసార పరీక్షలతో సంబంధం లేకుండా పురుగు వచ్చిన పరిస్థితుల్లో ఎక్కువ పొటాష్ ఎరువులను కనుక వాడినట్టయితే, పొటాష్ ఏదైతే ఉన్నదో పురుగు నిరోధక శక్తిని మొక్కలో పెంపొందించే గుణం ఉంది కాబట్టి ఆ పురుగు ఉధృతి తగ్గటానికి కూడా పనికొస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం అంతర పంటలు వేసుకోవటం, అంటే అంతర పంటలు వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ పురుగు ఆశించని పంటలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అంతర పంటలు వేసుకోవటం ద్వారా కూడా పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదే రకంగా మిరప చుట్టూ రెండు మూడు వరుసల్లో జొన్న లాంటి పంటలు నేసుకోవటం, రాగి లాంటి పంటలు నేసుకోవటం వల్ల కూడా వాటి మీద కూడా పురుగు ఆశించదు కాబట్టి ఒక గోడలాగా పనిచేసి పురుగు ఉధృతిని తగ్గించటము, వ్యాప్తి చెందకుండా చేయటం కూడా జరుగుతుంది. ఇక్కడ రైతు సోదరులకి ఇంకొక ముఖ్య విషయం చెప్పేది ఏంటంటే, ఒక మిరపలోనే కాకుండా ఇది మునగలోను కందిలోను శనగలోను కూడా వస్తుందని రికార్డులను బట్టి చూడటం జరిగింది. అట్లే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైన విషయము, ఇది మనం సాగు చేసే పంటలే కాకుండా చాలా రకాల కలుపు మొక్కల మీద ఇది ఆశ్రయం పొందుతుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఉమ్మెత్త, కుక్కవామింట, తలంబ్రాల మొక్క, పచ్చగన్నేరు, ఇంకా వయ్యారి భామ, వీటన్నిటి మీద కూడా ఈ పురుగు ఆశించి తన ఉధృతిని పెంపొందించుకునే ఆస్కారం ఉంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా తమ పంట పొలాలలో ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవటం అన్నది ఒక ముఖ్యమైన నివారణ చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ పురుగు ఏదైతే ఉన్నదో మన ఊదారంగు నీలి రంగుకి ఆకర్షించబడుతుంది కాబట్టి ఎకరానికి 25 నుంచి 30 వరకు మనం ఊదారంగులో నీలి రంగులో ఉన్న జిగురు అట్టలను కనుక మనం పెట్టుకున్నట్లయితే ఈ పురుగు ఆ రంగుకు ఆకర్షించబడి ఆ జిగురు కతుక్కోవటం వల్ల కూడా మన పురుగుల ఏదైతే సముదాయం ఉన్నదో దాన్ని చాలా వరకు తగ్గించగలం. ఇక మన ప్రభుత్వ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని రకాల చర్యలు రైతు సోదరులకు అందుబాటులో ఉంచడం జరిగింది. మార్చి ఏప్రిల్ మాసాల్లో పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలని కనుక రైతు సోదరులకు అందుబాటులో ఉంచినట్లయితే వారు దాన్ని వేసుకుని తన భూమిని సారవంతం చేసుకోవటం వల్ల, భూమి సారవంతం కావటం వల్ల మొక్క ఏపుగా పెరిగి నిరోధక శక్తి పెంపొందించుకోవటం వల్ల నల్ల తామర పురుగు ఉధృతిని ఒక రకంగా తగ్గించుకోవచ్చు కాబట్టి ప్రభుత్వ పరంగా ఆ చర్యలు అవసరము, అవి రైతుకు అందుబాటులో ఉంచడం జరిగింది. రెండవది, విచక్షణ రహితంగా పురుగు మందులు కొట్టే ఆస్కారం ఉన్నది కాబట్టి ఒక సరైన పర్యవేక్షణ విధానం ప్రభుత్వం నుంచి మిరప సాగు చేసే రైతుల దగ్గర వారికి గనక అవగాహన కార్యక్రమాలు పెట్టి అదే రకంగా వారికి కావలసిన ఇతర సాధనాలు అందుబాటులో కనుక పెట్టినట్లయితే విచక్షణ రహితంగా మిశ్రమాలు ముఖ్యంగా ఓ 2-3 మందులు కలిపి కొట్టడము ఇవన్నీ కూడా గనక రైతులు తగ్గించుకున్నట్లయితే తప్పనిసరిగా అది స్వల్పకాలిక చర్యలు కానివ్వండి, దీర్ఘకాలిక చర్యలు కానివ్వండి, ప్రభుత్వ పరంగా ఇచ్చే చర్యలు కానివ్వండి, వీటినన్నిటినీ కూడా రైతు సోదరులు సమన్వయంతో అందరూ కలిసి గనక వాడుకున్నట్లయితే ఈ సంవత్సరం మిరపలో వస్తుందని భయపడే ఈ నల్ల తామర పురుగు ఉధృతిని సమర్థవంతంగా ఎటువంటి సంశయం లేకుండా తగ్గించుకోవచ్చు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అనుకోకుండా పురుగు ఉధృతి పెరిగిపోతే మనం రసాయనిక పురుగు మందుల్ని, అంటే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో వారి సలహా ప్రకారము మనం వాడుకోవచ్చు. పురుగు మందుల నేపథ్యంలో గనక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా గమనించాల్సిన 2 విషయాలు. ఒకటి, మనం పిచికారీ చేస్తున్నప్పుడు మొక్క పూర్తిగా తడిచేట్టు, మొక్కలోని పువ్వు ఆకు భాగాలు పూర్తిగా తడిచేట్టు జాగ్రత్తగా పిచికారీ చేసుకోవటం అనేది ఒక ముఖ్యమైన సూచన. రెండవది, మనం ఏ పిచికారీ మందులు చేసుకున్నా కూడా వాటిని మార్చి మార్చి వాడుకోవటం వలన పురుగు దానికి అలవాటు పడకుండా దాని నిరోధక శక్తి పెంపొందించుకునే గుణం ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించుకోవటం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రసాయనిక పురుగు మందుల ద్వారా నల్ల తామర పురుగు ఉధృతిని తగ్గించాలి అనుకున్నప్పుడు ముందస్తు చర్యగా ఇమిడాక్లోప్రిడ్ ని విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఏదైతే తక్కువ ఖర్చుతో ఎక్కువ వాతావరణానికి ప్రాబ్లం లేకుండా మనం చేసుకోవచ్చు. అది 10 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ పురుగు మందుని కిలో విత్తనానికి గనక మనం పట్టించుకుని విత్తన శుద్ధి చేసుకుని తర్వాత కనుక విత్తుకున్నట్లయితే మున్ముందు వచ్చే ఏదైతే మన పురుగు సమస్య ఉందో దాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు. రెండవది, నారు శుద్ధి కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం ఏదైతే ఇమిడాక్లోప్రిడ్ ని 5 గ్రాములు 10 లీటర్ల నీటికి కలుపుకుని మొక్క వేరు భాగం ఏదైతే ఉన్నదో 15 నుంచి 20 నిమిషాల వరకు దాంట్లో మునిగేట్లు పెట్టుకుని తర్వాత కనుక నాటుకున్నట్లయితే దాని ద్వారా కూడా పురుగుల ఉధృతిని ఒక ముందస్తు చర్యగా తగ్గించుకోవచ్చు. ఇక రసాయనిక పురుగు మందుల కంటే ముందుగా జీవరసాయనాలు, ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే కీటకనాశక శిలీంద్ర ఆధారిత జీవరసాయనాలు ఏవైతే ఉన్నాయో బవేరియా బాసియానా గాని లేకపోతే లెకానిసిలియం లకాని గాని మార్కెట్ లో పొడి రూపంలో లభ్యమవుతుంటాయి. వాటిని 5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలుపుకుని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మొక్క పూర్తిగా తడిచేట్టు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే జీవరసాయనాలు
రసాయనాల పరంగా ఈ పురుగు ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు. ఇక చివరిగా రసాయన పురుగు మందుల వాడకం తప్పనిసరికి అనుకున్నప్పుడు సయాంట్రినిపోర్ అనబడే రసాయన పురుగు మందుని 240 మిల్లీలీటర్లు ప్రతి ఎకరానికి వాడుకోవచ్చు. లేదంటే ఫిప్రోనిల్లు పొడి రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని 40 గ్రాములు ప్రతి ఎకరానికి పిచికారీ చేసుకుని వాడుకోవచ్చు. ఇంకో రసాయన పురుగు మందు స్పైనటోరం అనేది 200 మిల్లీలీటర్లు ప్రతి ఎకరానికి కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఈ మందులు మనం రసాయన పురుగు మందులు పిచికారీ చేసుకుంటున్నప్పుడు 1 నుంచి 2 సార్లు గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఒకే రసాయనిక మందుని 2 సార్లు 3 సార్లు వాడకుండా ఏదైతే ముందు చెప్పుకునేవైతే రసాయనిక పురుగు మందులు ఉన్నాయో వాటిని మార్చి మార్చి పిచికారీ చేసుకోవటం వల్ల నిరోధక శక్తి తగ్గించుకుంటూ రసాయనిక పురుగు మందుల ద్వారా కూడా ఈ నల్ల తామర పురుగు ఉధృతిని గణనీయంగా తగ్గించుకోవచ్చు.